హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. May 9 నుంచి May 15 తేదీ వరకు ఈ వార ఫలాలు. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు వైవాహిక జీవితంలో మీ పైన అసమ్మతి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో అహంకారం మరియు ఘర్షణలను నివారించుకోవడం చాలా మంచిది. మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీకోసం వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. మరికొన్ని రాశుల వారికి ఈ పని విషయంలో ఈ వారం చాలా కొత్త కొత్త మార్పులు ఎదురవుతాయి. మీరు భాగస్వామ్యంతో కొంత పని చేయాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం అయితే కాదు. మీరు తొందరపడకుండా ఉండాలి. విద్యార్థులకు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మరి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ఆకస్మిక పర్యటనలు చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా అంటువ్యాధుల వ్యాప్తి వల్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసుకోవాలి. వ్యాపారులు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుంటే ఈ వారంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ఈ వారం వైవాహిక జీవితంలో మీ పైన అసమ్మతి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో అహంకారం మరియు ఘర్షణలు నివారించుకోవడం మంచిది. మీరు వివాహము కాని వారైతే ఈ సమయంలో మీకోసం వివాహ ప్రతిపాదనలు రావచ్చు. పని విషయంలో ఈ వారం చాలా కొత్త కొత్త మార్పులు ఎదురవుతాయి. మీరు భాగస్వామ్యంతో కొంత పని చేయాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం అయితే కాదు. మీరు తొందరపడకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ మనసు అధ్యయనాలపై కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అధ్యయనాలపై మనసు పెట్టడం మంచిది. మీరు ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునరాశి వారు ఈ వారం మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులు ఈ వారం పనిలో తక్కువ అనుభూతి చెందుతారు. మీకు కొన్ని ముఖ్యమైన రచనలు కూడా అసంపూర్తిగా ఉండే అవకాశం ఉంది. మీ పురోగతి ఆగిపోవచ్చు. బట్టలు మందుల వ్యాపారం చేసేవారు ఈ వారంలో మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు మీ ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ వారం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వారిలో వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈ వారం నష్టపోవచ్చు. అయితే మీరు ఓపిక పట్టాలి. సమయం వచ్చినప్పుడు మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఉద్యోగులకు ఈ వారం పనిభారం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఇంటి నుండి పనిచేస్తుంటే ఈ కాలంలో మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు పాత రుణాలను తిరిగి చెల్లించుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఐక్యత ఉంటుంది. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వవద్దు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారికి వ్యాపారులు ఈ వారం ఆశించిన ఫలితాలు రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. మీరు సత్వర మార్గం తీసుకోకుండా ఉండాలి. చిన్న వ్యాపారులు అయితే ఆర్థిక విషయాల్లో ముందుకు వెళ్లడం మంచిది. ఉద్యోగస్తులు అయితే కార్యాలయంలో పనులను పెండింగ్లో ఉంచుకోకుండా చూసుకోవడం మంచిది. మీ యజమాని మీకు కేటాయించిన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. అయితే మీ కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తూ ఉంటే ఈ వారంలో ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం చాలా ఖరీదైనది. మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి, లేదంటే మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ వారం పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. దీనితో పాటు మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వారం చివరిలో మీరు పనిచేయడానికి ఒక చిన్న యాత్ర చేయవలసి ఉంటుంది. వ్యాపారులు ఈ వారం ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి. ఈ వారం మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈ వారం వృత్తిపరమైన జీవితం, బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు సకాలంలో వాటిని అధిగమిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు మీ ప్రియమైన వారికి మానసిక మద్దతు లభిస్తుంది. ఈ వారంలో మీకు ముఖ్యమైన పని కేటాయించవచ్చు. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే మీరు ఖచ్చితంగా పెద్ద ప్రోత్సాహాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే మీకు ఆర్థిక పరంగా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు బాగుంది. ఈ కాలంలో ఓదార్పు విషయాలు చాలా పెరుగుతాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. ఇది కాకుండా మొబైల్ మరియు ల్యాప్టాప్లను ఎక్కువగా వాడకుండా చూసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం పూర్వీకుల
ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ప్రశాంతంగా ముగిసే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల కూడా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఈ వారం కార్యాలయంలో తమ పనితీరు గురించి ప్రశంసలను ఎదుర్కొంటారు. ఆర్థికపరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారు ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు మంచి వైద్యుని సంప్రదించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు రుణం తీసుకుంటున్నట్లయితే వాయిదాలను తిరిగి చెల్లించడంలో ఎలాంటి నిర్లక్ష్యం పెట్టుకోకూడదు. ఉద్యోగస్తులైతే ఈ వారం పని విషయంలో అంకిత భావంతో ఉండి సీనియర్ అధికారులను ఆకట్టుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు చాలా కష్టపడతారు. వ్యాపారులు ఈ వారం కొత్త వ్యాపార ప్రతిపాదన పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక మకర రాశి వారు ఈ వారం పనిలో చాలా బిజీగా ఉంటారు. దీంతో ఈ వారం మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం రాకపోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఒడిదుడుకుల పరిస్థితుల్లో మీరు వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగస్తులు ఈ వారం కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. అయితే మీరు మీ పనిని హార్డ్ వర్క్ మరియు అంకిత భావంతో పూర్తి చేస్తారు. మీరు ఇటీవల ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. మీరు కొత్తదాన్ని నేర్చుకోవచ్చు. వ్యాపారులు ఈ వారం చట్టపరమైన విషయాల నుండి ఉపశమనం పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ డిపాజిట్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ మీ కృషి ఫలితమే. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి విద్యార్థులు ఈ వారం విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఫలితం వస్తుంది. మరోవైపు ఈ వారంలో నిరుద్యోగులు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. సౌందర్య సాధనాలు, ఇనుము, కలప, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో పనిచేసే ప్రజలకు ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు ఈ వారం మీ మనసులో ఏదైనా ఆందోళన ఉంటే దాన్ని మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులతో అనవసరంగా వాదించడం మానుకోవాలి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. ఇక మీనరాశి వారికి ఈ వారం మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీ ఆందోళన పెరుగుతుంది. మీరు తెలివిగా వ్యవహరించడం మరియు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. ఇక ఉద్యోగస్తులు కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సమన్వయం కొనసాగించాలి. అప్పుడే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వ్యాపార వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుతుంది. భాగస్వామ్యంతో కొత్త పనులు ప్రారంభించాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉండబోతుంది. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే వీలైనంత త్వరగా దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీ ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు ప్రతికూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.